సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఏపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే అమరావతి రాజధాని అయితేనే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విజన్తో అమరావతి రాజధానిని ఏర్పాటును ఆయన చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని చంపేసేటువంటి ప్రయత్నం చేసింది. మూడు రాజధానులకు సంబంధించినటువంటి అజెండాను తెర మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత అమరావతి రైతులు, ఎవరైతే రాజధాని కోసం వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పోరాటం పాట పట్టినటువంటి పరిస్థితి. చాలామంది కూడా ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులంతా దాదాపుగా కొన్ని రోజుల పాటు, అంటే మనం అక్కడ చూడొచ్చు వీరందరూ కూడా ఇదే విధంగా దాదాపుగా 1632 రోజులు ఈ రోజుతో పాటు, అంటే ప్రస్తుతం ఈ రోజుకి దాదాపుగా 1632 రోజుల నుంచి వరుసగా కూడా నిరవధికంగా వీరందరూ కూడా ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి భారీ మెజారిటీతో, ఎవరు ఊహించని మెజారిటీతో విజయం సాధించారు. వీరితో మాట్లాడదాం. అసలు అమరావతి రైతులు ఏమంటున్నారు, నిజంగా ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిజంగా వీరి కలల సాకారం అవుతాయా లేదా అనే విషయాన్ని నేరుగా వారిని అడుగు తెలుస్తుంది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చింది, అలాగే పైన కూడా ఇప్పుడు బాగా కీలకమైనటువంటి పొజిషన్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఎలాంటి న్యాయం కావాలని మీరు? బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ మా నినాదం ఒకటేనండి. చంద్రబాబు గారు గెలిచారు, అమరావతి నిలిచింది, ఇప్పుడు అదే మా నినాదం. వాళ్ళు బాబు గారు గెలిచిన తర్వాత మాకు చాలా క్లారిటీ వచ్చింది. కూటమి అనేది వచ్చిన తర్వాత కేంద్ర సహకారం కూడా ఉంటుందని ఇందులో అమరావతి ఇప్పుడు మాకు కౌళ్ళు రావాలి. అసైన్డ్ భూములకి 4 ఏళ్ళ నుంచి జగన్ వచ్చిన కాడి నుంచి అసలు అసైన్డ్ భూములు అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. ఎస్సీలు ఆయన చుట్టాలి కదా, అందుకని వాళ్ళందరికీ ఒకటే న్యాయం చేశాడు. అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, అది వాళ్ళ కౌళ్ళు కూడా లేవు. అలాంటివి చేసినప్పుడు ఇంకా ఆయన ఏమంటాడు? ఇప్పుడు అవన్నీ తేలవాలండి లెక్కలు. మేము కూడా బాబు గారి దగ్గరికి వెళ్ళినా రైతులు ఇంకా మేము కూర్చుంటాం ధర్నా. బాబు గారు తమ్ముడు మనవాడైనా మనం అడగందే అమ్మైనా పెట్టదు. మాకు కౌళ్ళు రావాలి 3 ఏళ్ళ నుంచి. ఫారెస్ట్ అసైన్డ్ అయిన రైతులకు కూడా 3 ఏళ్ళ నుంచి కౌలు వేయటల్లా. మాకు అసలు పోయిన సంవత్సరం మామూలు పట్టా భూములకు కౌలు లేదు, ఈ సంవత్సరం ఇవ్వాలి టైం కూడా ఇచ్చింది. అసైన్డ్ భూములకు ఇవ్వటం లేదు. మరి ప్లాట్లు ఇవ్వని పొలాలకు కూడా ప్లాట్లు కొట్టారు. కొంతమందికి ఇవ్వని పొలాలు కూడా మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఆ పొలాల్లో కొట్టారు. ఈ సమస్యలన్నీ బాబు గారి ముందు పెట్టి తప్పకుండా అమరావతి ముందు రైతులు నిజంగానే మేము ఈ రైతులు అమరావతిలో కూర్చున్నామన్న మాటే కానీ ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసండి. ఎకరం పొలం 2 ఎకరాలు ఉండాలని బాగా నష్టపోయాం, నిజంగా నష్టపోయాం. రావు మళ్ళీ తిరిగి కూడా జీవితాలు, పిల్లలు ఎంత నష్టపోయారో, వాళ్ళ లైఫ్ నష్టపోయింది. మా జీవితాలు 5 ఏళ్ళ నుంచి కూర్చుందే కనపడ్డాం కానీ తక్కువ రేటుకు కూడా అమ్ముకున్నారండి. చాలామంది బాధలు పడి ఇవన్నీ గమనించాలి. బాబు గారు కూడా అర్థం చేసుకోవాలి. మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఎంతవరకు ఇవ్వాలి, మరి మేము ఎలా బతుకుతాం ఇప్పటి నుంచి? పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా, నేజాలను ఉండాటికి కూడా అమ్ముకొని తిన్న రైతులు ఉండారు. నిజం అట్లాంటి పనులు లేవు. కప్పులు అమ్మించాడు, కట్టెలు అమ్మలేం కదా రైతులు. మరి ఇక్కడ ఆ పనులకు కూడా వెళ్ళలేము. టాపి పనులు కాడికి మా పిల్లల్ని మేము పంపలేం కదా. ఒకప్పుడు ఆడవాళ్ళని బయటికి వెళ్ళాలని ప్రాంతం ఇది. ఇప్పుడు మరి అదే ఆడవాళ్ళు మేము పిల్లల్ని బయటికి ఆ రకంగా ఎలా పంపుతాం మేము? కాబట్టి మా కష్టాలండి. ఊరికి ఇక్కడ కూర్చొని మేము 1600 రోజులు కాదు, ఈ 5 ఏళ్ళ నుంచి మేము పడ్డ కష్టాలు ఎవరు పడలా నిజంగా. అంతా కోల్పోయి సర్వసం ప్రభుత్వానికి అప్పచెప్పి రాయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్క చంద్రబాబు మీద కక్షతోనే ఇదంతా చేశాడండి. మా మీద అని కాదు, ఆయనకి జనం కాదు కడగగానే భూములు ఇచ్చేశారు ఇంత భూమి అని చెప్పి అమరు అభివృద్ధి లేదనే పేరుతో అభివృద్ధి చేస్తా 3 ప్రాంతాల్లో అని నువ్వు అన్నాడివి, మరి పోలవరం ఎందుకు ఆపావు? మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వ్యక్తిగతంగా? మీరు చూస్తుంటే కన్నీరు వస్తుంది మీకంట. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అంటే 5 ఏళ్ళలో నిజంగా అంత బాధలు భరించారు? ఇట్లా మా మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళని చాలా బాధలు పడ్డామండి. ఇక్కడ 25,000 మంది రైతులు ఉన్నాం, 5 ఎకరాల్లో పొలం వాళ్ళు. మేము ఎన్ని బాధలు పడ్డాము ఇవన్నీ మీకు తెలుసా అండి? కాపరాలు వదిలిపెట్టిన పిల్లలు కూడా ఉన్నారు. కట్నం అప్పుడు అంత అన్నారు, జగన్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు లేడు, మా ప్లాట్లు చూసినాడు కూడా లేడు దగ్గరకు వచ్చి. మాకు వద్దు రాయిదాని లేదంటే మేమేం చేసుకుంటాం ఈ ప్లాట్లు అని అడిగిన వాళ్ళు లేరు మా దగ్గరకు వచ్చి పొలం అమ్ముదామని. ఎంతకో కొంత బేరం పెట్టి కష్టాలు అమ్ముకున్నాం అన్నా కూడా లేరు. మరి అలాంటి పరిస్థితి అలా పిల్లల్ని కట్నం అంతని ఇచ్చారు. ఇప్పుడేదని పిల్లల్ని పుట్టింటి పంపించిన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. మరి ఆ పొలాలు చూపించి మేము కోడళ్ళని తెచ్చుకున్నాం. వాళ్ళు ఘాటు మాటలు, మరి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏమమ్మా అంత ఉందని, కొడుక్కి మా దగ్గర కట్నం తీసుకున్నాం ఏంది మా పరిస్థితి అని వాళ్ళు అడిగిన మాటలుండి. ఇవన్నీ తెలుసా అండి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి? అమరావతి ప్రజలు భూములు ఇచ్చారనే తెలుస్తుంది కానీ కాపురాలు ఎన్ని పోయినాయి, పిల్లల జీవితాలు ఎంత, ఒక తరం జీవితం నాశనం అయిపోయిందండి వాళ్ళ పిల్లలది ఇళ్లలో కూర్చొని. వాళ్ళు బయటికి వెళ్తాను లేదు, డబ్బులుంటే చేతిలో ఎక్కడికైనా పంపించవచ్చు వాళ్ళు. మరి బయటికి
పంపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే పొలం ఉంటే మా చేతిలో ఉంటే మేమే రాజు, మేమే మంత్రి, మా పొలాలకి ఉంటుకుంటే ఒక అరెకరం అమ్ముకుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా కాదు కదా. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘాతుకానికి బలైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అమరావతి ప్రజలు 5 కోట్ల వారం వీళ్ళే బలైపోయారు. నిజంగా ఈ తక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్నీ నాశనం అయిపోయినాయండి. రోడ్డును పడ్డారు చెప్పుకోలేము. కాకపోతే ఉన్నాం రైతులుగా, రైతులకే వాళ్ళు అవి పెట్టుకుంటున్నారు, ఈ పెట్టుకుంటున్నారు, ఆచారాలు కట్టుకుంటున్నారు. మా వస్త్రధారణ మీద చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇవాళ ఏమంటారు, ఇవాళ రైతులుగా ఎవరమ్మ సొమ్ము కాదుగా, మా అత్తమామల సొమ్ము, మా అమ్మ అయ్యల సొమ్మే కదా మేము పెట్టుకునేది, దానికి కూడా ఇంత కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు. నోటి తేట బాగా వదిలిచ్చారు అందరూ. మేము కూడా కష్టపడి ముందుండి క్యాంపెయిన్లు కూడా చేసామండి. వాళ్ళు ఓడించాలని క్యాంపెయిన్ చేశాం. జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఒక ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడే వాళ్ళు ఉండారా? లెగిత్తే మరి ప్రజలకి ఏందా ఆంధ్రాకి ఇన్కమ్ ఏందని చూశాడండి ఏనాడన్నా? లెగిత్తే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది, లేకపోతే అమరావతి రైతులను ఏ రకంగా ఇంకా మనం అడుగు. నిజంగా ఉద్యమం అన్నారు కానీ మాది ఉద్యమం కాదండి, నిరసనే. ఇంకా మాది నిరసనే. అదే ఉద్యమం అయితే ఆమె సమైక్య ఆంధ్ర ఉద్యమం చూడాలి మీ తెలంగాణ. ఇక్కడ ఒక్కటి కూడా మేము ఫ్లెక్సీకి ఒక బెజ్జం కూడా పడకుండా, ఒక డాగు పడకుండా, ప్రైవేట్ పబ్లిక్ ఆస్తులకి నష్టం కలగకుండా మేము ఇంతకాలం చేసాం. ఇంకా నిరసనేనండి, మా నిరసన ఫలించింది. అసలు ఎందుకు మీరు పోరాటం చేస్తున్నారు? దాదాపుగా 1632 రోజుల నుంచి ఎందుకు మీరు దీక్షలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనండి, మరి ఆ రోజు 2014 భూ సమీకరణ అనేది జరిగింది. ప్రభుత్వానికి రైతులకి ఒక అగ్రిమెంట్ జరిగింది. సిఆర్డిఏ చట్టం అనేది దాని ద్వారా ఒక అగ్రిమెంట్ జరిగిందండి. రైతులకన్ను ప్రభుత్వానికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏముందంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నదాన్ని మరి ఉంటుంది. మరి ఆ రాజధానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి, మరి క్యాపిటల్ అనేది అన్ని వసతులతో కూడినటువంటిగా ఉండాలి అని చెప్పి మరి క్యాపిటల్ ఏర్పాటు చేశారు. చుట్టూ అంతా నీళ్ల సౌకర్యం ఉంది, ఇక్కడ అంతా ఫ్యాక్టరీ ఏరియా కాదు అని చెప్పి మరి ఇక్కడ నిర్ణయించారు రాజధానిని. మరి ఆ రోజు భూ సమీకరణ చేసినప్పుడు ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు ఏంటి, కలెక్టర్లు ఏంటి, మంత్రులు ఏంటి, అందరూ వచ్చి ఇక్కడ భూ సమీకరణ చేయడానికి రైతులను ఎంకరేజ్ చేశారు. చేస్తే మాకు కూడా బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మరి చుట్టూ మరి రాష్ట్రం అంతా బాగుంటుంది, మనం భూములు ఇవ్వటానికి సిద్ధపడదాం అని చెప్పి ముందుకొచ్చి మరి ఎంతో స్వచ్ఛందంగా మరి 33,000 రైతులు, 29,000 ఎకరాల భూమిని, 29,000 రైతులు 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మరి ఆ రోజు అంతా సమీకరణ జరిగిన తర్వాత మరి రాజధాని ప్రకటించడం జరిగింది. ఆ రాజధాని అయిపోయిన తర్వాత ఎన్నో బిల్డింగ్స్ కట్టారు, మరి ఎన్నో కన్స్ట్రక్షన్లు బిగిన్ అయిన ఈ సచివాలయం ఏంటి, మరి ఎన్నో మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ఏంటి, ఎన్నో నిర్మాణాలు జరిగినాయి. మరి ఎంతో మరి 4 సంవత్సరాలు ట్రావెల్ చేసింది, ఏ అడ్డు ఆటంకం లేకుండా అమరావతి రాజధాని అనేది ట్రావెల్ చేసింది. ఎక్కడా కూడా ఏ ఎలిగేషన్ లేదు, ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు. మరి అలాంటి సిట్యువేషన్లో మరి తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీలో మరి 3 రాజధానులేను, ఒక అమరావతి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజే ఎంతోమంది రైతులు, 29,000 రైతులు గుండెలు ఆగిపోయినాయి. ఆ రోజే ఆగిపోతే ఆ రోజు బయటకు వచ్చి రోడ్ల మీద నిరసన తెలియజేశాం. ఏంటి ప్రభుత్వానికి రైతులకు జరిగిన ఒప్పందం ఏమైపోయింది, అసలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది? ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఇదే రాజధాని కావాలి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు కదా, నమ్మిచ్చి మోసం చేశాడు కదా, ఈ రోజు ఏంటి మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు ఏంటి అని చెప్పి రైతులందరం కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు నుంచి, డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఆ నిరసనలో మరి ఎన్నో కేసులను ఎదుర్కొన్నాము. ఎన్నో ఎంతోమంది రైతులు ఏంటి ఇలా అయింది, మన పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, మరి ఎంతో కన్స్ట్రక్షన్ జరిగింది, మరి రాజధాని ఏంటి, మరి తీసుకెళ్తానంటున్నాడు వైజాగ్ తీసుకెళ్తానంటున్నాడు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నాడు, మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో ఇక్కడ అంటున్నాడు, మరి జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో కర్నూలు అంటున్నాడు, ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటండి అని అందరం కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేసి ఏడ్చి మరి ఎంతోమంది పోరాటం చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు బయటకు వచ్చి ఎన్నో కేసులు ఎదుర్కొంటూ మమ్మల్ని అసలు బయట ఉన్నయకుండా మాట్లాడనీయకుండా మీరు వస్తేనే నేరం అన్నట్టుగా, ఈ కండవా చూసి మీరు నేరస్తులు అన్నట్టుగా, అమరావతి అని పలికితే ఇదేదో నేరం చేసినట్టుగా మమ్మల్ని గొంతు నొక్కేసి మా మీద కేసులు పెట్టి మా రైతుల్ని, మహిళల్ని, ఎంతోమందిని ఈడ్చి వీళ్ళమ్మాయి ఇక్కడ ఈసి ఇక్కడే వాళ్ళ అమ్మాయిని కడుపులో పెట్టి తన్నారు.
ఆ రోజు బూటకాలతో పోలీసులు కడుపులో పెట్టి తన్నారు. మరి ఆ రోజు ఆ అమ్మాయి పడినటువంటి ఆవేదన ఏంటి, ఆ తల్లి పడినటువంటి ఆవేదన ఏంటి, ఎంతోమంది రైతులు మహిళలు ఎంతోమంది ఈడ్చి కొట్టి జుట్టులు లాగి మరి చీరల్లాగి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఎంతో మరి మేము ఏమి చేయలేక అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి నిస్సహాయంగా శిబిరాల్లో పడి ఏడుస్తూ మా నిరసన అనేది తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే మేము 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఉద్యమం చేసేటటువంటి కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎంతోమంది ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మీకు చేయూతనిస్తాము, మీకు అండగా మేము ఉంటాము, రాజధాని అమరావతి 3 రాజధానులు కాదు, మీకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఎన్ఆర్ఐలు కూడా మాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించి ఈరోజు వరకు కూడా మాకు చేయూతగా నిలబడ్డారు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మెజారిటీ చూస్తే ఇంత చిత్తుగా వైసీపీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ 3 రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ సపోర్ట్ చేయలేదు. విశాఖ ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు, అలాగే ఇక్కడున్నటువంటి మీరు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రజలు కూడా. సో ఈ విజయాన్ని చూస్తే మీరు పడ్డ కష్టానికి నిజమైనటువంటి గుర్తింపు ప్రజలు ఇచ్చారనుకుంటున్నారా? నిజమైన గుర్తింపు ఇచ్చారండి. అసలు నిజంగా సింగిల్ డిజిట్లో రావాల్సింది, ఇంకొక అంకె పెరిగింది అన్నమాట జగన్మోహన్ రెడ్డికి. అసలు 3 రాజధానులు అన్నాడు, 3 సీట్లే ఇవ్వాల్సింది ప్రజలు, ఏదో ఈయనకో ఏదో కాస్త సుడిబాగుండు ఈ పదన్నా వచ్చినాయి అంతేగాని అసలు ఇలాంటి దుర్మార్గుడు రాక్షస వధ జరిగింది, అసలు సంహారం జరిగింది. మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రం నుంచి బాధపడినటువంటి వ్యక్తులేను, బాధిత కుటుంబాలే. ప్రతి ఒక్కళ్ళకు కూడా అన్యాయం చేశాడు. మరి ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, రైతు కూలీల దగ్గర నుంచి, భవన కార్మికుల దగ్గర నుంచి, మరి ఇసుక మాఫియా ఏంటి, మైనింగ్ మాఫియా ఏంటి, గంజాయి మాఫియా ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో ఈ రాష్ట్రం యొక్క హస్తం ఉండి అందరినీ అడగదొక్కాడు. ఉద్యోగ దగ్గర నుంచి అంగన్వాడి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది. మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు, ఆ రోజుటికి ఏదో మీకు మామూలుగా సినిమా యాక్టర్లు ఆర్టిస్టులకు ఎలా అయితే రోజువారి కూలీలు రోజువారి రెమ్యునరేషన్ ఇస్తారో అలా తీసుకొని వచ్చి ఊరికే యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేశారు. అవన్నీ విన్నప్పుడు ఎంత బాధ కలిగింది? ఆ రోజు విన్నప్పుడు చాలా బాధ కలిగిందండి. మేము ఆధార్ కార్డులు చూపిస్తాము, పాస్పుస్తకాలు చూపిస్తాము, ధైర్యంగా నిలబడ్డాము, ధైర్యంగా పోరాటం చేశాము. కానీ చాలామంది కూడా మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరు అనలా, రాష్ట్ర ప్రజలు ఎవరు అనలా ఈళ్ళ ఈ వైసీపీ కార్యకర్తలు, ఈ డమ్మీ ఎమ్మెల్యేలు, పేటీఎం ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళందరూ కూడా అనిపించి మా మీద ఉసిగొల్పారు. ఆ ఉసిగొల్పటమే జనాలందరూ కూడా అన్నారు. వాళ్ళది కూడా ఏమీ లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్టుగా ఆడి అమరావతిని నాశనం చేయాలి, అమరావతిని నాశనం చేసి అమరావతి అనేది పేరు లేకుండా చేసి కమ్మ రాజధాని అని చెప్పి ఈ ఎలిగేషన్ అనేది తీసుకొస్తేనే రాష్ట్ర ప్రజలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలను కూడా మనం నమ్మించిన వాళ్ళం అవుతామని చెప్పి అమరావతి రాజధానికి కమ్మ కులాన్నని అంటగట్టి ప్రాంత మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలైతే ఈ రోజు వరకు కూడా మాకు చేయూతనిస్తానే ఉన్నారు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. మేము వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ మూలాన, న్యాయస్థానాల మూలాన, న్యాయదేవత మూలాన, భగవంతుడి అనుగ్రహం మూలానే ఈరోజు ఒక్క అంగుళం కూడా కదలకుండా అమరావతి ఉంది. ఎండనక వాననక ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆపకుండా మీరు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాలుగా మిమ్మల్ని క్లించపరుస్తూ మాట్లాడారు, రకరకాల ఇబ్బంది పెట్టారు, మహిళలను కూడా చూడకుండా అనేక కేసులు పెట్టారు. స్వయంగా మీ కుమార్తె, మీ పాపను కూడా ఒక పోలీసు అధికారి కడుపు మీద తన్నడంతో ఇవాళ తను గర్భం కూడా దాల్చే పరిస్థితిని కోల్పోయింది. ఇవన్నీ జరిగినప్పుడు మీకేమనిపించింది? అసలు కోల్పోలేదండి. 3 రాజధానులు అనే ప్రకటన చేయగానే అప్పటి వరకు కూడా ఈ ప్రాంతం సమస్యాత్మక ప్రాంతాలు కాదండి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, గొడవలు ఏమీ ఉండవు. ఎలక్షన్లు జరిగిన ఆ కాసేపు అంతే, ఎవరు అందరూ బాగానే ఉంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అలాంటి తారతమ్యాలు ఏమీ ఉండవు ఈ అమరావతి ప్రాంతం అయితే మాత్రం. అప్పటి వరకు కూడా అసలు మేము బయటికి రాని ఆడవాళ్ళం అండి, పొలాలు వెళ్ళటం అది ఏమీ ఉండదండి. మాకు ఇళ్లలో ఏదో ఇంట్లో పని చేసుకోవడం, లేకపోతే గేదెలు ఉంటే అవి పాలు తీసుకోవడం అమ్ముకోవడం, అది మగాళ్ళు మాత్రమే పొలం వెళ్ళి పొలం చూసుకుంటారు. మాకు అసలు బయటకు వచ్చే అలవాటు లేని ఏరియా అండి ఇదంతా. అలాంటిది 3 రాజధానులు అనగానే ఇట్లా 3 రాజధానుల ప్రకటన వచ్చింది, రండి బజార్ మీద రోడ్డు మీద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు రావడానికి రోడ్డు మీదకి మొగాళ్ళు రమ్మంటే వచ్చి కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డాము. 3 వచ్చామంటే నేనే ఫస్ట్ రోడ్డు మీద కూర్చుంది, తర్వాత అందరూ కాసేపటికి వచ్చారు, గంటకి అందరూ కూర్చున్నారు. ఇక అలాంటి ఏరియా అండి ఇది. మరి ఇట్ట రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయాలంటే ఏదో 1/2 గంట ఒక రోజు 2 రోజులు తెలుసుకుంటాళ్ళు అనుకున్నాం. ఆ రోజున ఈ 4.5 సంవత్సరాలు ఉద్యమాలు చేయాల్సి వచ్చిందని మేము అనుకోలేదండి, అస్సలు అనుకోలేదండి.
రెండు రోజులు తెలుసుకుంటాళ్లే, అందరు రోడ్డు ఎక్కితే తనే మారతాళ్లే. మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక్క ఛాన్స్ అని వచ్చాడు, అనుభవం లేదు, తప్పుడు సలహాలు విన్నాడు అనుకొని అనుకున్నామండి. కానీ ప్రతి రోజు రోజుకి కూడా ఇక వికృత చేష్టలో వింత మాటలో ఆ సలహాదారులు ఇచ్చే పిచ్చి మాటలని విని ఒక సైకోలాగా, ఒక తొగ్గులక్కలాగా, ఒక నెయ్యంతలాగా సొంత నిర్ణయాలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ప్రకటనలు ఇస్తూ ఉంటాడండి. ప్రతిరోజు ఈ బిగ్ బాస్లో ఇస్తారు చూడండి, అలాగే ఈయన కూడా రోజుకి ఒకటి ఇస్తూ ఉంటాడు అనమాట, టాస్క్ ఇస్తూ ఉంటాడు అనమాట. మాకు వాళ్ళే సృష్టిస్తారు అవి కూడా, ఇక అటు మేము ఫాలో అయ్యి అటు మీద వెళ్తూ ఉండాలి. అసలు అలా ఇచ్చే వాటిల్లోనండి ఈ పేడ్ ఆర్టిస్టులు అంటాం కానీ, అసలు పేడ్ ఆర్టిస్టులు అయితే పేడ్ ఉద్యమం అయితే 4.5 ఏళ్ళు ఎవరో శిబిరాల్లో కూర్చుంటారండి, అదే పేడ్ ఆర్టిస్టులు అయితే 34,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేడ్ ఆర్టిస్టులకి భూములు ఉంటాయండి? ఏదో కొద్ది గొప్ప ఉంటాయేమో కానీ ఇన్ని 1,000 ఎకరాలు ఉంటుందా? అక్కడ సెంటర్లో కూర్చొని ఉద్యమం చేసుకుంటున్నామండి మేము. పోలీసులు బయటికి రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని ముళ్ళకంచెలు వేశారండి ఇళ్ల ముందు, ముళ్ళకంచెలు. ఎలాగైనా సరే మేము గుడికి వెళ్ళినా, అక్కడ మా గ్రామదేవత పోలేరమ్మ గుడి ఉందండి, అటు వెళ్దామని చెప్పి బయటకు వచ్చి వస్తే మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇక మా మొగాళ్ళని పట్టుకుంటామని చెప్పి వాళ్ళు వెనకమాల పడ్డారండి. వ్యాన్లు పెట్టారు వేసుకెళ్ళడానికి, బస్సులు పెట్టారు. అలాగే మా ఆయన ఈడ్చుకుంటూ పోయారు, కాలర్ పట్టుకొని మగాళ్ళని అందరినీ తీసుకెళ్లారులేండి. ఇంకా అదే టైంలో మా డాడీ ఏం చేశాడు, మేము కూర్చుంటామండి, అసలు మగాళ్ళు కూడా ఏదో మా వెనకమాలు ఉంటారు, అంతేగాని ముందు మేమే కూర్చునేవాళ్ళం. మా డాడీ ఏం చేశాడు, అసలు మా డాడీని తీసుకెళ్తున్నారని వద్దు వద్దని వాళ్ళ డాడీని పట్టుకొని లాగుతుంటే డిఎస్పి శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడండి, ఇంకా వాళ్ళు వచ్చి పట్టుకొని కింద పడేసి జుట్టు పట్టుకొని పెద్దగా అరిచిందండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు లేరండి, అసలు ఇక అన్నీ కోల్పోయింది, మానసికంగా ఇదయింది. తర్వాత సర్జరీ కూడా జరిగింది, తనకి బాగోక పేగులు అంటుకుపోయి ఇప్పటి వరకు కూడా ఇక అలాగే ఉంది. ఏ చిన్న ఇష్యూ అమరావతిలో జరిగినా కూడా అసలు సెన్సిటివ్గా తెగ ఫీల్ అయిపోయి బాధపడిద్దండి. ఎంటెక్ చదువుకుంది, బాగా చదువుకున్న అమ్మాయి అయినా చూడండి మానసికంగా ఇదైపోయింది ఆ సిచ్యువేషన్తో. అలా ఎంతమంది అండి, అసలు 270 మంది రైతులు చనిపోయారు ఇక్కడ ఆర్చిడాకలు వచ్చి. వాళ్ళందరూ ఏ ఒక్క ప్రాణమైనా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిద్దండి. అసలు కట్టనవాడు ఎందుకు చెప్పాలి? ముందే నేను మూడు రాజధానులు అని చెప్తే మేము ఇచ్చేవాళ్ళం కాదు కదా. అధికారం ప్రతిపక్షం ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి హైదరాబాద్లో నుంచి రాష్ట్ర రాజధాని మరి విడగొట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడికి వస్తే ఒక చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నాడండి. రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక ముఖ్యమంత్రి చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. మరి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అంతా కాళ్ళ ఏళ్ళబడి భూములు ఇవ్వమంటే వాళ్ళు అడగగానే మేము ఇచ్చామని, మేమని రాజధాని కావాలని అడిగామా? మేము రాజధాని కావాలని అడగలా. మాకు అసలు అవసరమూ లేదు రాజధాని అంతా, మాకు 3 పంటలు పండే భూములు, పక్కన కృష్ణానది ఉంది, ఆర్థికంగా కూడా ఎన్ని గట్టి ఊళ్ళు అండి. అదే రెక్కాడితే డొక్కాడిన మనుషులు ఏమి కాదు, వ్యవసాయం చేసుకుంటాం మేము, చక్కగా పైర్లు వస్తాయి, బాగానే ఉంటాం. ఏ అమరావైతే అమరావతినైతే తను వచ్చిన దగ్గర నుంచి ప్రజావేదికత కూల్చి అమరావతి 3 రాజధానులు అన్నాడో ఆ రోజు నుంచి మహిళలను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడంటే, జుట్టులు వేయటం, కొట్టడం, గెచ్చటం, సూదులు పెట్టి గుచ్చటం, లాఠీ చార్జ్ చేయటం, కేసులు పెడతాం. ఈ అమరావతిని సృష్టించింది చంద్రబాబు గారండి. అమరావతికి మళ్ళీ చంద్ర పార్టీకి ప్రాణం మోసింది కూడా అమరావతినండి. జగన్మోహన్ రెడ్డికి దడిసి ఏ ఒక్క మరి ఎక్కడ జరిగినా కూడా, ఏ ఒక్క సిచ్యువేషన్ జరిగినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా రోడ్డు ఎక్కలేదండి. ఫస్ట్ అమరావతి రైతులే రోడ్డు ఎక్కింది, ధైర్యంగా నిలబడ్డాము, మేమే నిలబడ్డామండి. మేము నిలబడి పోరాటం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంవత్సరం దాటినాక కాస్త గొంతేస్తే అక్కడక్కడక్కడ జరిగిన ఏ సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కొంచెం ప్రశ్నించడం నేర్చుకున్నారండి. అమరావతే ముందుంది. మీరు మెజార్టీ అన్నారు కదండి, దానికి ఇవాళ ప్రతి రాష్ట్రంలో అమరావతి వాళ్ళ ఉసురు జగన్మోహన్ రెడ్డి తగిలిందండి. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే మంత్రులు కానీ, రోజా కానీ, మరి కొడాలి నాని ఏంటి, ఎవరైనా అమ్మటి రాంబాబు ఏంటి, మరి సత్యబాబు ఉన్నాడు కదా ఆయన, ఈ మిగిలిన ఎంతమంది అయితే అమరావతి మీద తిట్టి పోసారో వాళ్ళందరూ కూడా డిపాజిట్లతో సహా ముందు మొదటి రౌండ్లోనే పోయారు. అమరావతి మహిళల ఉసురు తగిలిందండి. మేము చేసే ఉద్యమం న్యాయమైన పోరాటం, ఇక్కడ ఆస్తులు పోయినాయి మాకు, ఎందుకంటే రాజధాని రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉండకూడదని చెప్పి మేము భూములు త్యాగం చేస్తే మమ్మల్ని రోడ్డుకి ఈడ్చి ఏమీ కట్టకుండా అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన మరి ఈ జగన్మోహన్ రెడ్డి పక్కన ఇల్లు కట్టుకున్నానని చెప్పి పచ్చి మోసం చేసి మమ్మల్ని ఏ రకంగా హింస పెట్టాడు, ఆ ఉసిరే తగిలిందండి. అలాగే 70 ఏళ్ల రంగనాయకమ్మ మీద కేసు పెడతాడా? 3 మాస్కులు అడిగిన సుధాకర్ని పిచ్చోడిని చేశాడు. ఎంతమంది ఉన్నారండి రమ్య అనే అమ్మాయిని ఏ రకంగా చేశాడండి? ఇలా వచ్చిన తగ్గించండి, అభివృద్ధి అనేది చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి అవినీతి మీద గొంతెత్తి ప్రశ్నిస్తారో వాళ్ళ కేసులు పెడతాం, వాళ్ళ గొంతు మూపీయటం, వాళ్ళని కొట్టడం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ మీద చేశాడు
వెళ్ళండి. అందుకని వాడు పోస్టల్ బ్యాలెట్తోనే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులు అయితే ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో అదే ఉద్యోగస్తులు ఇక రెండు చేతులతో ఓట్లు వేసి కూర్చొని వాళ్ళు పోస్టల్ బ్యాలెట్తోనే విజయం మరి మొదలు పెట్టారండి. ఎప్పుడైనా న్యాయమే గెలిచిందని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా సీట్లు కూడా మేము వస్తాయి అనుకోలేదండి. మరి ఒక సీటే వచ్చింది, ఆయన సీట్ ఆయనకు వచ్చింది అనుకున్నామండి. మరి ఏదో ఇచ్చారు ఇక ప్రజలు కూడా పాపం బాధపడతాడని 151 సీటు ఇచ్చి అధికారంలో తీసుకొస్తే మరి ప్రజాస్వామ్యాన్ని అంత చక్కగా కట్టబెడితే దాన్ని అపహాసం చేసి ఒక నయంతలాగా ఒక హిట్లర్ లాగా నాశనం చేశాడండి. చివరికి ఏ జనమైతే నమ్మాడు, ఏ జనం అయితే నేను గెలిపించారు 151 సీట్లు, అదే జనం నిన్ను 10 సీట్లకు దించారు, గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని రకరకాలుగా అవమానించారు, హేళన చేశారు, రకరకాల కామెంట్స్ చేశారు, సోషల్ మీడియాలో మీ గురించి మీమ్స్ పెట్టారు, ట్రోలింగ్ చేశారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, రోజా గారు కావచ్చు, కొడాలి నాని గారు, వంశీ గారు, ఎవరైతే మన బొత్స సత్యనారాయణ గారు, అమర్నాథ్ గారు, అనిల్, ఇలా రకరకాలుగా అందరూ మిమ్మల్ని విమర్శించారు. ఏమంటారు ఇప్పుడు ఈ రిజల్ట్ని బట్టి? ఎవరైతే ముందు అమరావతి మహిళల మీద ఉక్కుపాదం మోపారో వాళ్ళందరూ ఫస్ట్ రౌండ్లోనే ముగిసిపోయింది, వాళ్ళ అంక ముగిసిపోయింది. కొడాలి నానిని ఇవాళ సపోజ్ కొడాలి నానిని తీసుకుంటే ఏ రకంగా ఆయన కొడాలి నాని అనే పేరు మర్చిపోయి బూతుల మంత్రి అనే పేరు వచ్చింది. పాపం గుడివాడ అని చెప్తే కొడాలి నాని ఊరా అని చెప్పి గుడివాడ ప్రజలను కూడా అవహేళనగా చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా గుడివాడ అంటే ఒక రౌడీజం, ఒక క్యాషినో అనని చెప్పి ఈ రకంగా డెవలప్ అయిందనని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో గుడివాడకు కూడా పేరు నామకరణం మరో విధంగా చేసే విధంగా ఈ మంత్రులు తయారు చేశారు. రోజా అంటే తనే పెయిడ్ ఆర్టిస్టు, తను పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యి మళ్ళీ మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నది. ఇప్పుడు పక్కనే మాకు 3 రాజధానుల శిబిరం అనేది ఏర్పాటు చేసి పెయిడ్ ఉద్యమం జరిపించి ఆ పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం జరిపిన గురునాథం మా శిబిరాల్లోకి వచ్చి ఆ ఉద్యమాన్ని ఏ విధంగా ఏ పందాలో నడిపించాడో, తను ప్యాకేజ్ ఏంటో, తను ఏ విధమైన ప్యాకేజ్ తీసుకొచ్చి జనాన్ని అక్కడ కూర్చోబెట్టాడో వివరంగా చెప్పి ప్రతి ఒక్క మీడియాలో వివరణ ఇచ్చారు. దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా రైతు త్యాగ ఫలం అమరావతి అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అదేవిధంగా రైతు అనేవాడు పండించే ప్రతి ఒక్క పంట రైతు పండిస్తాడని అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని విమర్శించలా. మరి ఏదైనా మెడిసిన్ తిని బతుకుతున్నారేమో, మిగతా వాళ్ళందరూ మమ్మల్ని విమర్శించారు. ప్రతి ఒక్కళ్ళు విమర్శ కూడా మేము స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఒక మాట అంటే ఆ మాటకు తలోంచి మెలగొండి కూర్చోకుండా దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని ఇన్ని రోజులు కూడా అహింస అనే మార్గంలో మేము ఎంచుకొని ఈ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. ఎప్పుడైతే అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపాడో ఉద్యోగస్తులు మేము బతిమాలి బామేలాం, మేము ఉద్యోగస్తులు మేము రెడీగా ఉంటాం వైజాగ్ వెళ్తామని చెప్పి సింటమ్స్ మాకు ఇచ్చారు. అస్తే మాకు కనపడిన ప్రతి ఒక్కళ్ళని అయ్యా బాబు అని చెప్పి మీరు వెళ్తే మీరు నష్టపోతారు, ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటే కూడా మాకు ఇంకా అక్కడ మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను అన్నాడు. మేము అక్కడికే వెళ్తామన్నారు, సరే వదిలేసాం. ఆ రోజు నుంచి ఉద్యోగస్తుల్ని ఎవరికి ఏ వాత పెట్టాలో సమన్యాయం చేసుకుంటా వచ్చాడు. ఆ సమన్యాయంలో కూడా మరి పాపం ఉద్యోగస్తులదేంటి, మరి అంగన్వాడీ వర్కర్స్ ఏంటి, మాకు ఫైనల్గా దాదాపుగా ఇంత భారీ మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇలాంటి ఒక చావు దెబ్బ తగులుతుంది వైసీపీ పార్టీకి అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? కొంతమంది మహిళలు కూడా అంటున్నారు మీతో పాటు దీక్షలో పాల్గొన్నవారు, మా శాపం తగిలింది, మా ఉసురు తగిలింది అంటున్నారు, నిజమేనా? అమరావతి మహిళల కన్నీటితోటి ఈ ప్రాంతం అంతా కన్నీళ్లతోటి తడిసింది. మహిళ కంట కన్నీరు ఒలిగితే ఆ ఇంటికి మంచిది కాదని చెప్పి ఏ పార్టీకైనా సరే మహిళ కన్నీరు పెట్టకుండా చూస్తారు. అదేవిధంగా మేము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1632 రోజులు సుదీర్ఘమైన పోరాటం చేశాం. ఆ కన్నీళ్ళు అనేది, ఆ శాపం అనేది ఎక్కడికి పోయిద్దండి? దేవతల రాజధాని అమరావతి అని అని చెప్తే ఆ దేవతలు ఆ మహిళను దేవతతో పోల్చే ఈ ప్రదేశంలో మరి ఆ మహిళ కంట కన్నీరు వస్తే ఆ కన్నీరు వృధా ఎక్కడికి పోద్ది? ప్రతి ఒక్క మనిషి ఓట్ అనేది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్లు ఎంత వచ్చినాయి, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఏంటి? మరి మేము ప్రతి దాదాపు ఒక 40 రోజుల పాటు సుదీర్ఘంగా 11 నియోజకవర్గాలు అక్కడక్కడక్కడ క్యాంపెయిన్లు చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళని అవేర్నెస్ చేస్తే అమ్మ పార్టీల సంగతి తీసి పక్కన పెట్టండి, మీరు అమరావతి రైతులుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాము, మీ కష్టాల కోసమైనా సరే మేము మీకు ఓటేస్తామని మాకు చాలామంది వాగ్దానం చేశారు. 100 ఎకరం భూమి ప్రభుత్వానికి ఇచ్చామండి. ఇదిగో నా మనవడండి, బిడ్డల భవిష్యత్తు ఏంటండి? 2 సంవత్సరాల నుంచి కౌలు లేదు మాకు,
2 సంవత్సరాల నుంచి కౌలు లేదయ్యా. ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు భవిష్యత్తు లేదంటున్నారు? ఆయనేమో నాడు నేడు స్కూల్స్ పెట్టారు, అమ్మ ఒడితో అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారు. మరి మీరేమో భవిష్యత్తు లేదంటున్నారు? ఏంటండి, ఎంతమందికి ఇస్తున్నాడు? 110 మందికి ఇస్తున్నాడు అండి. అమ్మఒడి 110 మందికి ఇస్తున్నాడు. మరి మేము స్కూల్లో పిల్లల్ని చదువులు చెప్పించుకోవద్దండి. ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఏమవుద్దండి? మా బిడ్డల భవిష్యత్తు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారితో మా బిడ్డల భవిష్యత్తు అండి. చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ భవిష్యత్తు ఎలా వస్తుందని మీరు ఇత్తనం నాటినవాడు పంట పండిస్తాడండి. ఈ బిడ్డల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అంటేనే మేము భూమిలో ఇచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు మాకు నమ్మకం ఉందండి. ఇవాళ బాగా హ్యాపీగా ఉందండి. బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీళ్ళ ముగ్గురు వల్లే అభివృద్ధి అవుద్దండి. ఇది అమరావతికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇంత భారీ స్థాయిలో మెజారిటీతో రావడం అనేది మా అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎన్నో రకాలుగా దాదాపుగా 4.5 సంవత్సరం పాటు మేము నిరవధికంగా ఈ నిరసనలు దీక్షలు చేస్తుంటే అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టింది. కొంతమంది మంత్రులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడారు. వాటన్నిటికీ కూడా సమాధానంగా ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారని అమరావతి రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి. Thank you.